పూలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ స్థానిక మార్కెట్లో ధర పలకడం లేదు. ప్రభుత్వాల నుండి ప్రోత్సాహం లేక స్థానికంగా ప్రత్యేక మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ చేయలేకపోవడం వల్ల రైతులు లాభాలు పొందలేకపోతున్నారు. ఈసారి మామిడి దిగుబడి తగ్గినప్పటికీ హోల్సేల్ మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఆర్గానిక్ మామిడికాయలకు అదే ధర పలకడంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన సేంద్రియ సాగు చేసే మామిడి రైతు పరిస్థితే ఇందుకు నిదర్శనం. నేడు ఎక్కడ చూసినా ఎరువులు రసాయనాల సాగే కనిపిస్తుంది. దీంతో భూసారం దెబ్బతినడమే కాకుండా ఆహార పంటలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నూటికో కోటికో అన్నట్లు అక్కడక్కడా సేంద్రియ సాగు చేసినా ఆ రైతును ప్రోత్సహించిన దాఖలాలు కనబడడం లేదు. అయినా ప్రకృతి సాగు చేస్తూ ముందుకు సాగుతున్నాడు రైతు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో సేంద్రియ సాగు చేస్తున్నాడు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనకు చెందిన ఎన్ఎం బాపురెడ్డి. 12 ఎకరాల వ్యవసాయ భూమిలో 8 ఎకరాల మామిడి తోట, 4 ఎకరాల వరి సాగు చేస్తున్నాడు. మామిడి, వరి ఈ రెండు పంటలు ఆర్గానిక్ విధానంలోనే సాగు చేస్తున్నాడు రైతు బాపురెడ్డి. బాపురెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులను పెంచుతున్నాడు. ఆవుల మూత్రం, పేడ, పప్పుపిండి, పుట్టమన మొదలైన ద్రవాలను డ్రమ్ములో పోసి వారం పాటు నిల్వ ఉంచి జీవామృతం తయారు చేస్తున్నాడు. వాటిని రసాయన ఎరువులకు బదులు చెట్ల మొదలలో పిచికారీ చేస్తూ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. దీంతో మామిడి పండ్లు మరింత రుచికరంగా మారుతున్నాయి. మేము 2015 నుండి ఈ గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇందులో భాగంగా మేము మాకున్న 8 ఎకరాల మామిడితో పాటు 1-2 ఎకరాలు పొలం కూడా పూర్తి ఈ నేచురల్ విధానం లోపల చేస్తున్నాం. దాన్ని మేము నేచురల్లో వండిన దాన్ని మా అవసరాలకు పోను మిగతా వాటిని బియ్యంగా చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాం. కానీ ఈ మామిడికి వచ్చేసరికప్పటికీ ఈ మామిడి ఎందుకంటే నేచురల్గా పండింది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉన్నప్పటికీ దీన్ని అందరితో పాటు మళ్ళీ రసాయనాలు వాడిన దానితో వాటితో పాటు మార్కెటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని కొరకు ప్రభుత్వ పరంగా ఈ దీనికి సరైన మార్కెటింగ్ సదుపాయం, ఎందుకంటే ఈ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనికి బాగా డిమాండ్ ఉంది కాబట్టి దీనికి మార్కెటింగ్ సులభతరం చేస్తే మాతో పాటు మా రైతులకు లాభంతో పాటు మనకు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఇంకా కొంతమంది రైతులు ఈ వైపు మళ్ళీ అవకాశం ఉందని. 4 ఎకరాల పొలం ద్వారా వచ్చిన ధాన్యాన్ని రైస్గా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. మామిడిలో అంతర పంటగా సపోటా, దానిమ్మ, ఉసిరి చెట్లను పెంచుతున్నాడు. పరిసర గ్రామాల ప్రజలు ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. రోజువారి వంటకు కూరగాయల సాగు కూడా సేంద్రియంగానే సాగు చేస్తున్నాడు. మార్కెట్లో సేంద్రియ మామిడికాయలకు ఎక్కువ ధర చెల్లించకపోవడంతో నిరాశ చెందుతున్నారు రైతులు. ఈ పరిస్థితుల్లో సేంద్రియ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకలిచ్చి ఎక్స్పోర్ట్ చేసి రైతుకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఆర్గానిక్ వ్యవసాయం 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది.